లక్షలకి వివరాలకు ఈ ని సంప్రదించండి వెల్కమ్ టు నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి ప్రతి గ్రామాన్ని కూడా మనం సందర్శిస్తా ఉన్నాం అక్కడ ప్రజలతో అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు అదేవిధంగా గతంలో కుప్పంకి చేసిన అభివృద్ధి ఏంటి ఈ ఐదేళ్లలో కుప్పంకి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నియోజకవర్గం అన్నది చాలా హాట్ టాపిక్ గా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో గతంలో చంద్రబాబు గారు నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి అంటా ఉన్నారు వైసీపీ వారు ఆయన చేసింది ఏమీ లేదు అంటా ఉన్నారు సో అసలు వాస్తవానికి కుప్పం అనేది అభివృద్ధి అయిందే కాలేదు బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది సార్ కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది దాదాపు ముప్పై సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తున్నారు అప్పటి నుండి అభివృద్ధి అంటే ఏమిటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే తెలుస్తుంది రా రాష్ట్రంలో కుప్పం గురించి తెలిసింది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే కుప్పం కుప్పం అంటారు ఇక్కడ లోకలే కాదని చెప్పేసి కొద్దిగా ప్రచారాలు కూడా చేశారు అంటే ఆయనకి ఇల్లు కూడా లేదు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అన్నారు మరి దీనికి సమాధానం ఇల్లు ఆయన మా పంచాయతీలోనే కట్టుకుంటున్నారండి మా వార్డు కూడా ఇప్పుడు ఆగింది కదా ఆగలేదండి వర్క్ జరుగుతుంది ఎందుకు ఆగింది ఎవరు చెప్పారండి కొన్ని ఇష్యూల వల్ల అయితే అది ఆగింది అన్నట్లు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో మొత్తానికి బాబు గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నేను చేసిన అభివృద్ధి కంటే కూడా కుప్పానికి ఈ ఐదేళ్లలో నేను గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానంటా ఉన్నారు దాని మీద నమ్మకం ఉందా అంటే బాబు గారు చెప్పే మాటల మీద నమ్మకం ఖచ్చితంగా ఉందండి కుప్పంలో అయితే చంద్రబాబు నాయుడే గెలుస్తారు చేస్తానని చెప్పింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెజారిటీతో గెలిపించుకునే లక్ష మెజారిటీ అయినా వర్క్ చేస్తున్నారు టీడీపీ కేటర్ మొత్తం ఖచ్చితంగా లక్ష లేకపోయినా డెబ్భై వేల పైన మెజారిటీ వస్తుందని నమ్మకం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉండబోతాం అండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు కూటం పార్టీలు అధికారంలోకి వస్తాయని నమ్మకం ఉందండి ఖచ్చితంగా కలుస్తారు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి సార్ మా కుప్పానికి కుప్పం తిరిగి కుప్పం కదా సార్ కుప్పం అంతా తిరిగినారు కదా మీకు దేని మీరు కుప్పం మాకైతే చూడడానికి ఇప్పుడు నేను ఒక వచ్చేటప్పుడు అయితే మరీ మారుమూల పల్లెటూరు గ్రామానికి వస్తున్నాను అనే ఫీలింగ్ అయితే నాకున్నది కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అసలు ఈ ఇంత పల్లెటూర్లలో కూడా ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అంటే అనుకున్నారు కాదు సార్ మీరు వచ్చిన కుప్పం అంతా తిరిగినారు కదా ఏం తక్కువైంది కాలేజ్ తక్కువైందా రోడ్లు తక్కువైనదా వాటర్ ట్యాంకులు తక్కువైనవా ఏది తక్కువ కాలేదు సార్ ఓ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కానీ ఐటీ కాలేజ్ ప్రతిదీ ఉంది గవర్నమెంట్ అధికార పట్టి అసలు కుప్పంకి అభివృద్ధి లేదని చెప్పేసి అభివృద్ధి వాళ్ళ కళ్ళు కనబట్టలేదు సార్ వాళ్ళ కన్నులు కనబట్టలేంట అంటే మనము వచ్చేసేసి ఒక పార్టీ అభిమానం లేకుంటే నాయకుడి అభిమానం పక్కన పెట్టి కుప్పానికి కుప్పానికి ఇంకా కుప్పానికి ఇంకా ఏం ఇంకొంకో ఐటీ రంగానికి తెప్పించాలి సార్ అదొకటే బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ పరంగా కాస్త డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా నేను వచ్చేసి ఒక మినీ బెంగళూరు తయారు చేస్తాను చెప్తాను చెప్తాను సార్ అవుతుందా అంటే అవుతుందా అవుతుందా అని అనుకుంటున్నాం సార్ పారిశ్రామిక నగరంగా మార్చే విధంగా ఉంటుందా ఉంటుంది సార్ కన్ఫర్మ్ చేస్తారు రాష్ట్రం మొత్తానికి కూడా ఒక మేనిఫెస్టో ఉంటే ఇక్కడ కుప్పానికి ఒక మేనిఫెస్టో ఇచ్చారు సో దాన్ని దాన్ని మీరు చూసారండి ఈ మేనిఫెస్టోని ఎందుకంటే అసలు కుప్పంకి ఒక వరాల జల్లుగా కనబడతా ఉంది ఇది సో కుప్పానికి సపరేట్గా మేనిఫెస్టో అనేది నిజంగా ఒక ఆశ్చర్యానికి అయితే గురి చేస్తూ ఉంది యాభై శాతం సబ్సిడీలతో సీమ ఆవులు ఇచ్చే విధంగా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు తర్వాత కుప్పం యువతకి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు నెలకొనే విధంగా ఉంటుందంటున్నారు అక్కడ హైటెక్ సిటీ అలాంటి ఐటీ టవర్స్ ఇక్కడ నిర్మిస్తామంటా ఉన్నారు ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా నమస్కంగానే ఉన్నాయి సార్ చంద్రబాబు నాయుడు వస్తే కుప్పం చేస్తారని అనుకుంటున్నాను సార్ ఆయన ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు ఈ ఐదేళ్ళు పరిపాలన ఉండంటే శంకు ఎయిర్పోర్ట్ కంపల్సరీ కంప్లీట్ చేసేది ప్రభుత్వం పోయింది కాబట్టి దాని అట్లా పెన్నింగ్ ఉంది ఇంకోటి ఏమంటే ఐదేళ్లలో మాకు ఏం ఒక ఒక కర్ని సిమెంట్ కూడా ఏడ చేసినది ఏమి లేదు సార్ సబ్సిడీ డ్రిప్పులు అంటా ఉన్నారు కదా విధంగా పట్టు పరిశ్రమలకు ప్రోత్సాహము ఇవన్నీ ఇచ్చారా గతంలో ఇచ్చారు సార్ ఆయన వచ్చిన తర్వాతే సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందే కుప్పం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందింది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే అంతకుముందు ఆ డ్రిప్ ఇరిగేషన్ పేరంటే అసలు తుంపర్ల సిద్ధము అంటేనే ఏమో తెలియదు ఇక్కడ నవ్వారు కొందరు కొంతమంది ఇది నిజంగానే తుంపాలతో సేద్ద జరుగుతుందా అది నీటితో ఎక్కువ ఎకరాలను కూడా సాగు చేస్తాం అవును ఇప్పుడు డ్రిప్ లేకపోతే అసలు వ్యవసాయమే లేదు ఆ డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళే తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయం చేస్తున్నారు సార్ అదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అర్హులైన అందరికీ కూడా సో ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం మేము ఆల్రెడీ ఇల్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా ఇచ్చారు ఇచ్చినారు సార్ లేని వాళ్ళకి ఒక ఐదేడు మారుమూల శ్మశానాల పక్కన గుట్ల పక్కన ఒక పది ఇండ్లు ఇచ్చింటారు నిజమే కానీ ఈ ఊర్లో దాదాపు నూట యాభై ఉన్నాయి ఆ నూట యాభై ప్రతి ఇంటికి ఒక కాలనీ ఉంటుంది వాళ్ళ సొంత డబ్బుతో వేసుకొని కట్టింటే కూడా ప్రతి ఇంటికి కాలనీలు పడింది ఇవంతా చంద్రబాబు నాయుడు పీరియడ్ లో వచ్చినే నమస్తే అమ్మా మేము ఆ ఇంకా బాంత బాబు గారు బాగుంటుంది ఈసారి అసలు ఆయన గెలవడు ఓడిపోతారని కొద్ది మంది ప్రచారాలు చేస్తారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి గెలుస్తారు అనుకుంటాను మీరు మీరేం చెప్తారన్నా ఈసారి బాబు గారు ఎంత మెజార్టీతో గెలిచారు బాబు గారు వచ్చేది ఒక లక్ష పైన మెజార్టీతో వస్తుంది కుప్పంలో నామినేషన్ లే మన చూశారు దీన్ని బట్టి అంత రెట్టింపు వేసుకున్నా ఏడపోతుంది బాబులో నామినేషన్లకు అసలు గతం నుంచి కూడా ఏడు సార్లు గతంలో ఇప్పుడు ఒకటి ఎనిమిదోసారి అసలు ఆయన రానే రారు ఎందుకని అన్న కుప్పం అంటే చంద్రబాబు నాయుడుని ఖచ్చితంగా ఎన్నుకుంటారు ఆయన వచ్చినా రాకపోయినా అని చెప్పి ఇంతవరకు కూడా నామినేషన్ ఆయన ఎప్పుడూ వచ్చింది లేదు నామినేషన్ డబ్బులు కూడా కొంతమంది కొన్నిసార్లు చందాలు వసూలు చేసుకొని కూడా నామినేషన్ వేసిండరు రాష్ట్రం అంతా చూసుకోండి సార్ మీరు మీ కుప్పాన్ని మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని కుప్పం ప్రజలే చెప్తున్నారు సార్ ఆయనకి అంత నమ్మకం కుప్పం మీద ఇది కుప్పం ప్రజలు వచ్చేసి ఆయన మా సొంత వ్యక్తి సో ఆయనకు వచ్చేసేసి కావాలని తప్పుడు ప్రచారాలు అయితే చేస్తా ఉన్నారు ఈసారి గెలవరు 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 అంటా ఉన్నారు కానీ మేము లక్ష మెజార్టీ ఇచ్చి చూస్తాము అని చెప్పేసి కుప్పం ప్రజలు అయితే చెప్తా ఉన్నారు మరి చూద్దాం మరికొద్ది మంది ప్రజలు అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి